ఏలూరు జిల్లాలో వంక బొత్తప్పగూడెం గ్రామ ఓటర్లు ఎన్నికలు బహిష్కరించారు. ఒక్క ఓటు కూడా వేసేందుకు గ్రామ ఓటర్లు ముందుకు రావడం లేదు. ఐటీడీఏలో తమ గ్రామాన్ని కలపాలంటూ గ్రామస్తులు ఎన్నికలు బహిష్కరించారు. గిరిజనులు ఉన్న గ్రామానికి న్యాయం చేయాలంటే ఐటీడీఏలో కలపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఒక్క ఓటరు కూడా ఓటు వేసేందుకు రాకపోవడంతో పోలింగ్ కేంద్రం నిర్మానుష్యంగా మారింది. ఏలూరు జిల్లాలో వంక బొత్తప్పగూడెం గ్రామ ఓటర్లు ఎన్నికలు బహిష్కరించారు. ఒక్క ఓటు కూడా వేసేందుకు గ్రామ ఓటర్లు ముందుకు రావడం లేదు. ఐటీడీఏలో తమ గ్రామాన్ని కలపాలంటూ గ్రామస్తులు ఎన్నికలు బహిష్కరించారు. గిరిజనులు ఉన్న గ్రామానికి న్యాయం చేయాలంటే ఐటీడీఏలో కలపాలని వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్క ఓటరు కూడా ఓటు వేసేందుకు రావడంతో పోలింగ్ కేంద్రం అంతా కూడా నిర్మానుష్యంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ సిబ్బంది ఏదైతే ఉన్నారో ఖాళీగా కూర్చున్నారు. ఎందుకంటే ఒక్క ఓటరు కూడా అక్కడ ఓటింగ్ రాకపోవడంతో ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ స్టార్ట్ అయినప్పటికి కూడా అక్కడ వాతావరణం అంతా కూడా నిర్మానుష్యంగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. మండలం వంక బొత్తపూడెం గ్రామంలోని ఎక్స్ ఎంపీటీసి కొమరం సత్యనారాయణ. మేము మా సమస్య మా గిరిజన గ్రామంలో ఐటీడీలో ప్లస్ మా పంచాయతీలో ట్రైబల్ పంచాయతీ చేయాలని మేము ఇప్పటి నుంచో దీనికోసం పోరాడుతూనే ఉంటున్నాం. కానీ ఇటు రాజకీయ నాయకులు కానీ ఇటు ఆఫీసర్లు కానీ మాకు ఎవరు కూడా దీనికి ఎవరు సహకరించలేదు. కాబట్టి మేము ఈ సమస్యని ఆఫీసర్లందరూ మాకు ఎంతో కొంత దీన్ని ఏ ఆఫీసర్ ఆయన వచ్చి మాకు చెయ్యపోతాడా అన్న దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము మా గ్రామంలో ఉన్న అన్ని గ్రామాలు గిరిజనులందరూ కలిసి దీన్ని బాయ్కట్ చేస్తున్నాము. అలాగే ఇప్పుడు ఎంఆర్ఓ గారు కాని ఎస్ఐ గారు అలాగే మన నోళ్ళ ఇది ఆఫీసర్లో అందరూ వచ్చి మళ్ళీ మీ సమస్య మీరు చెప్పారు కాబట్టి మీరు కాగితం రూపంగా మాకు ఇస్తే మేము పై ఆఫీసర్ ఏలూరు జిల్లాలో వంక బొత్తప్పగూడెం గ్రామ ఓటర్లు ఎన్నికలు బహిష్కరించారు. ఒక్క ఓటు కూడా వేసేందుకు గ్రామ ఓటర్లు ముందుకు రావడం లేదు. ఐటీడీఏలో తమ గ్రామాన్ని కలపాలంటూ గ్రామస్తులు ఎన్నికలు బహిష్కరించారు. గిరిజనులు ఉన్న గ్రామానికి న్యాయం చేయాలంటే ఐటీడీఏలో కలపాలని వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్క ఓటరు కూడా ఓటు వేసేందుకు రాకపోవడంతో పోలింగ్ కేంద్రం నిర్మానుష్యంగా మారింది. వారు డిమాండ్ చేస్తున్నది ఏంటంటే కనీసం ఒక లెటర్ మీద అయినా సరే మాకు షూరిటీ ఇవ్వండి, అప్పుడు మేము ఓటు హక్కు వినియోగించుకుంటామనే పరిస్థితి కనిపిస్తోంది. అసలు ఏం జరుగుతుంది, వారు ఓటు హక్కు వినియోగించుకోవడానికి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారని తెలుసుకుందాం మా ప్రతినిధి భార్గవ్ ద్వారా. రైట్ భార్గవ్, ఈ విధమైన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఓటర్లో చైతన్యం అంటే ఓటరే చైతన్యం కలిగించే విషయం కనిపిస్తోంది. ఎందుకంటే ఇది కరెక్ట్ అయిన టైం ఓటు వేయకుండా తమ యొక్క అవసరాలు కానీ తమ సమస్యలు కానీ పరిష్కరించుకోవాలని చెప్పి గ్రామం అంతా కూడా బాయ్కట్ చేసినటువంటి పరిస్థితి. సో వారిని సర్ది చెప్పే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? ఓటర్ని ఓటింగ్ వేసే స్థాయికి తీసుకెళ్లడానికి అధికారులు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? ఈ రోజు జిల్లాలో ఒకటి కాదు రెండు చూపు కాదు అనేక చోట్ల కూడా ఈ విధంగా ప్రజలందరూ కూడా ఓటు వేసేందుకు ముందుకు రాకుండా ఓటింగ్ ను బహిష్కరించి తమ డిమాండ్ల సాధన కోసం అధికారులను పట్టుబడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇందుకు సంబంధించి దాదాపు ఏళ్ల తరబడి ప్రజాప్రతినిధుల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ కూడా తమ సమస్యలకు పరిష్కారం కాకపోవడంతో ఈ రోజు పోలింగ్ ను బహిష్కరించాల్సినటువంటి దుస్థితి వచ్చిందంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం కొయ్యలగూడెం మండలంలో ఉన్నటువంటి వంక బొత్తప్పగూడెం గ్రామంలో కూడా ఎప్పటి నుంచో ఐటీడీఏలో తమ గ్రామాన్ని కలపాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే 2019 ఎన్నికల్లో గత ఎన్నికల్లో కూడా వీరు ఇదే డిమాండ్ తో ఎన్నికలను బహిష్కరించినటువంటి ఘటన కూడా ఉంది. ఇప్పటికీ కూడా సమస్య పరిష్కారం కాకపోవడంతో ఈ రోజు ఉదయం నుంచి ఎవరు ఓటు వేసేందుకు రాలేదు. వారంతా కూడా రాకపోవడంతో పోలింగ్ కేంద్రం నిర్మానుష్యంగా మారిన విషయం తెలుసుకున్నటువంటి ఐటీడీఏపీఓ ఎవరైతే ఎన్నికల రిటర్నింగ్ అధికారం ఉన్నారో ఆయన ప్రస్తుతం ఆ పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. ఆ గ్రామస్తులతో మాట్లాడి సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ
వారందరినీ కూడా ఓటు వేసేందుకు ఒప్పించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే గిరిజనులు అత్యధికంగా ఉన్నటువంటి ఈ గ్రామాన్ని ఐటీడీఈలో కలపాలి, తద్వారా తమకు లబ్ధి చేకూరుతుంది, అలాగే పరిపాలనా సౌలభ్యం కూడా ఉంటుంది అంటూ కూడా వారు ఎంతో కాలంగా విన్నతిని అధికారులు ఎదుట ఉంచారు. అయితే ఈ సమస్య పరిష్కారం కాకపోవడంతోనే వారు ఈరోజు రోడ్ ఎక్కి ఈ విధంగా బహిష్కరించినటువంటి పరిస్థితి కూడా ఉంది ఎన్నికల పోలింగ్ ను. అయితే ఎట్టి పరిస్థితుల్లో వారి సమస్యను పరిష్కరిస్తామంటూ ఈరోజు ఐటీడీఏపీఓ హామీ ఇవ్వడంతో ప్రస్తుతం వారు సర్దీ మణిగినట్లయితే పరిస్థితి కనిపిస్తోంది. కాసేపట్లోనే పోలింగ్ లో కూడా వారు పాల్గొంటారని మనకు సమాచారం కూడా అందుతోంది. ఒక ఈ గ్రామంలోనే కాకుండా అటు చింతలపూడి నియోజకవర్గంలో కూడా మరికొంతమంది ఓటర్లు తమ ఓటును వేయకుండా ఈరోజు బహిష్కరించినటువంటి పరిస్థితి కూడా ఉంది. చింతలపూడి మండలం ప్రగడవరం పంచాయతీ దేశవరం గ్రామంలో కూడా అక్కడ ఉన్నటువంటి దళిత కాలనీ వాసులు రోడ్లు లేక అవస్థలు పడుతున్నామంటూ కూడా వారు దాదాపు 200 మంది ఓటర్లు ఉన్నటువంటి ఆ దళిత వాడ వారంతా కూడా ఎన్నికలను బహిష్కరించడంతో ప్రస్తుతం అధికారులంతా కూడా ఆయా గ్రామంలోని ఓటర్ల చుట్టూ తిరుగుతూ ఓటు వేసేందుకు ముందుకు తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నాలు ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు. Right, Bhargav. Thanks for the update.